రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషనర్ టార్గెట్ అయ్యారు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇంకా ఎన్నికల కమిషనర్ గారు మీద మాట్లాడడం అంటే వైసీపీ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని తాజాగా ఇవాళ సీపీఐ రామకృష్ణ గారు కూడా అదే మాట మాట్లాడారు. లేదు అంటే వాస్తవంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగిపోవాలి, అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉంది అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అది తప్పు. పదే పదే నువ్వు టార్గెట్ చేస్తున్నట్టు కనిపించడం ఇక్కడ ఏం చేసిన తప్పల్లా ఈ రెండు గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ యాక్షన్ ఒకటి, రెండవది వచ్చేటప్పటికి ఏకగ్రీవాల మీద కామెంట్ అనవసరం. దాంట్లో ఏకగ్రీవాల మీద ఏదైనా కంప్లైంట్లు వస్తే మేము తీసుకుంటాం అని చెప్పడం వరకు ఓకే, ఏకగ్రీవాలు అసలు ఉండవు అన్నట్టు మాట్లాడడం తప్పు. ఎంపీటీసీ జడ్పీటీసీలు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం టైంలో ఎన్నికలు జరిపినప్పుడు కూడా అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఏకగ్రీవాలని ఎంపీటీసీలు. వైసీపీకి థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం, సెకండ్ ప్లేస్ ఇండిపెండెంట్లు, థర్డ్ ప్లేస్లో టీడీపీకి వైసీపీకి ఏకగ్రీవాలే. మరి అప్పుడు వీళ్ళు బెదిరించినట్ట, ఎవడు పవర్లో వస్తాడు అనే నమ్మకం ఉంటే వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంటాయి సాధారణంగా, లేదా ఆల్రెడీ పవర్లో ఉంటాయి అప్పుడు. అంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నా కూడా లాస్ట్ రోజులు వచ్చేసి ఇంకోటి జోక్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్కి కూడా అయినాయి 30 దాకా ఏకగ్రీవాలు. కాబట్టి ఏకగ్రీవాలు అనేటువంటిది కామన్, అదేది ఎంపీటీసీల్లోనే. అట్లాంటప్పుడు వీటి ఎట్లా ఎందుకు ఉంటాయి, పంచాయతీలు ఎందుకు ఉండవు ఎంపీటీసీ స్థాయిలో? కాకపోతే బెదిరించి బలవంతం చేసి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీలో కొంతమంది మీద ఎలాంటి హింస చేశారో అట్లాంటివి చేస్తే తప్పు, దాని మీద వివాదమైనప్పుడు చేయాలి. ముందే అసలు ఏకగ్రీవాలు లేవన్నట్టు ఇవాళే భారతదేశం అంటే వీళ్ళ అనుమానం కూడా నేను చంద్రబాబు గారు చెప్పింది చూస్తే ఇంతకుముందు 2.9% ఎంత అయింది ఏకగ్రీవాలు, ఇప్పుడు 20% వచ్చినాయి, ఎలా అయినాయి మీరు బలవంతంగా చేయించకుండా అనేది కదా. మళ్ళీ ఇప్పుడు అదే ధోరణిలో వ్యవహరిస్తారేమో అనేది కదా వీళ్ళు. మనవాళ్ళు అందరూ ఏమయ్యారు, మగాళ్ళు లేరంటారా లేకపోతే ఆడాళ్ళు లేరంటారా, ఎవరున్నారంట అక్కడ తెలుగుదేశం వాళ్ళు? 5% ఇందాక నేను చెప్పినట్టు 10% చూడ జరిగినాయి. మిగతా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోతే ఎవరిని అడుగుతావు? ఇప్పుడు నువ్వు ఇచ్చావు ఒకడికి, ఆడు పోటీ చేయలేదంటే ఎవడు కారణం? ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, సరిగ్గా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఆయనని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి ఇందిరాగాంధీ అనే ఆవిడ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆవిడ అప్పుడు సంజయ్ గాంధీ ఉన్నటువంటి సందర్భంలో కడపకి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డిని తొక్కేయడం కోసం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళినా నవ్వేసి పో అన్నాడు సంజయ్ గాంధీ. అక్కడ తర్వాత ఇందిరాగాంధీ కావాలని ప్రూవ్ చేయడం కోసం కడపలోనే మీటింగ్ పెట్టమంది అభ్యర్థి, తను వచ్చింది. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఏంటి అంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చావు టికెట్, నేను ఇక్కడ బతకాల్సిన వాడిని, వాళ్ళతో నేను తట్టుకోలేను, అతను ఈ ఊరంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళంటే అభిమానం, నేను కొత్త వాడిని అయ్యాను, అంటే నేను ఈ ఊరోనే కానీ నాకంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది, అక్కడ ఊరిలో అతను పోటీ చేస్తున్నాను నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు, నేను ఆగాను. అది బెదిరినే అయ్యి ఉండొచ్చును, ప్రధానమంత్రి పవర్ కంటే కూడా రాజశేఖర్ రెడ్డి పవర్ ఎక్కువ ఉంది అన్నామా అక్కడ ఇందిరాగాంధీ? మరి రాజశేఖర్ రెడ్డి అంటే ఒకళ్ళు దోసేసి పెట్టచ్చుగా మనిషిని, ఎందుకు జాతకాలు? మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సీఎం నెట్ట చేసింది. కాబట్టి లోకల్గా ఉండే పరిణామాలు వేరు. కడప వాళ్ళని అడిగితే చెప్తారా మొక్క, ఇందిరాగాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వస్తే కడపలో అభ్యర్థే లేడు, తను ఇచ్చిన టికెట్ తీసుకున్న అభ్యర్థే నామినేషన్ ఇలా. అదే రాజీవ్ గాంధీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోయిన కాంగ్రెస్, ఇది ఈవిడ కాంగ్రెస్ అయి ఆయన రెడ్డి కాంగ్రెస్ అంటారు, రెడ్డి కాంగ్రెస్ అనేది దేశంలో ఎక్కడా లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్లో నుంచి ఇందిరాగాంధీ విడిపోయి కాంగ్రెస్ అయి పెట్టింది, అసలు కాంగ్రెస్ తరపున ఆయన అభ్యర్థి. అప్పుడు అందరు రెడ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లో రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, అప్పుడు ఆయన దాని తరపున పోటీ చేసి గెలిచాడు. మరి ఏకగ్రీవం అయినట్టే అప్పుడు రకంగా చెప్పాలి, కాంగ్రెస్ టికెట్ లేకపోతే ఇంకెవడుంది అప్పుడు, తెలుగుదేశం కూడా లేదు కదా మిగతా వాళ్ళది. మరి అప్పుడు ఏంటి, ఎమ్మెల్యే స్వయంగా ప్రధానమంత్రి ఉన్నది. కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధం అంటే ప్రజాస్వామ్యబద్ధం కాదు కానీ పలుకుబడి, ఎవరో జనంలో భయమా పలుకుబడా గౌరవం. స్వయంగా వెళ్ళి చంద్రబాబు గారిని దిగమనండి అక్కడ, ఎందుకు కుప్పం? రాజశేఖర రెడ్డి వెళ్ళి పోటీ చేయగలిగాడా? కొన్ని కొన్ని అడ్డాలట్ట సచ్చినాయి అక్కడ వాళ్ళంటే అపారమైన ప్రేమ. ఏం చేయాలి దానికి, ఎవరిని తప్పు పట్టాలి దానికి, అది విషయం.